ఆ కార్తీక శుద్ధ విదియ గురువారం విశాఖ నక్షత్రం అక్టోబర్ 27వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దాన్ని తగిన రుసుము చెల్లించిన ప్రతాయష్ట ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయష్ట ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్మ్యం, వారాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథములన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అదైన తర్వాత బాలభోగ నివేదనం, అనంతరం నిత్య హోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చేతమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు ఆస్థానంలో వేయించేవి చేయడం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. సుమారు 7 గంటల నుంచి త్రినక్షత్రప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఆస్థానంలో జరుగుతుంది. ఆ త్రినక్షత్రం సందర్భంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయడం జరుగుతుంది. 11:30 గంటల వరకు ఈ త్రినక్షత్ర ప్రయుక్తమైనటువంటి దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, త్రినక్షత్రం ప్రయుక్తమైనటువంటి ఆస్థానం, చాత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశించిన తర్వాత రాజభోగం ఉంటుంది. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:15 నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం, రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ. కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.